ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా సమాధానం చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి తనపై కుట్ర జరుగుతుందన్నారు. మరీ ముఖ్యంగా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీని తగ్గించి తనను కిందకు పడేయాలని బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, తాను ఎక్కడున్నా తన గుండె చప్పుడు కొడంగల్న్నారు, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న కుతంత్రాలను తిప్పికొట్టాలని, పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు కొడంగల్లోని తమ నివాసంలో మండలాల వారీగా కాంగ్రెస్ నాయకులతో రేవంత్ రెడ్డి సమీక్షలు జరిపారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై నాయకుల సూచనలు సలహాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ నరసింహారెడ్డి అన్నమ్మ ఎట్లనే చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని అలా కంకణం కట్టుకొని ఇంటికెళ్ళి సీకట్లు తిరుగుతున్నారు. ఆడోగడు ఈడోగడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లో అయినా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసిన వాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెక్కల కాశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా వరంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎంసీ చంద్రరెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ఇవ్వడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 1,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. అట్లాంటి అవకాశాన్ని జారవిడుచుకుందామా? ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు